వి మధుసూదన్ గారు, సూర్యకాంతం గారు కూడా, మహాతల్లి సూర్యకాంతం గారు. ఇందులో ఇద్దరితో నటించడం మా అదృష్టంగా భావిస్తున్నాం. అది నాగేశ్వరరావు గారితో, సూర్యకాంతం గారు. ఇక మధుసూదన్ రావు గారి గురించి చెప్పాలంటే కోదండ రామరెడ్డి గారు, మా గురుగారు రాఘవేంద్ర గారు లాంటి వాళ్ళు చెప్పాలి. మాది ఆయనతో 2 ఏళ్ళ ఆత్మీయ అనుబంధం. ఫస్ట్ బ్యాచ్లో నేను, అవుతు ప్రసాద్, కామేశ్వరరావు ఇలా కొంతమంది ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్స్. దాంట్లో ఫస్ట్ స్టూడెంట్ నేను. రామారావు గారిని, ఏ రామారావు ఇటారా అని పిలిచే వాళ్ళు ఉంటారా నిజమన్నది ఆ రోజు నేను చూశాను. ఆ రోజు ఫంక్షన్లో నేను, కామేశ్వరం అందరూ, అంటే రామారావు గారి కన్నా ఇప్పుడు ఎంత భానుమతి గారు వాళ్ళు వీళ్ళందరూ వచ్చారు ఆ రోజు. వాళ్ళ ఆప్యాయతలో ఇవి చూస్తుంటే ఆ రోజు ఎంత బాగుంది అనిపించింది. అంత పెద్దలు చూడటం కూడా ఆ రోజు ఇన్స్టిట్యూట్లో మేము జాయిన్ అవటం మాకు కలిగిన 83లో కరెక్ట్గా 40 ఏళ్ళు మా మసూరు గారు మా వయసులో ఉండేవారు కరెక్ట్గా 60 ఏళ్ళు అప్పటికి. ఆయన లేకపోతే ఓ శివాజీరాజా లేడు, ఓ శ్రీకాంత్ లేడు, ఒక పూరి జగన్నాథ్ లేడు, ఒక కామేశ్వరరావు లేడు, ఇలా చాలామంది లేరు ఇండస్ట్రీలో. ఆయన పెట్టడం వల్ల ఇన్స్టిట్యూట్ మేము జాయిన్ అవడం జరిగింది. ఎక్కడెక్కడో రకరకాల ఊర్ల నుంచి వచ్చి ఆయన పెట్టిన కష్టానికి 23 మంది సభ్యులు అయితే, మేము స్టూడెంట్స్ అయితే లాస్ట్కి 15 మంది 16 మంది మిగిలారు. మిగతా వాళ్ళు ఫీజులు కట్టి వెళ్ళిపోయారు ఎక్కడ వాళ్ళు అక్కడికి. అంత ఉండేది, అంత కష్టపడేవాళ్ళు ఇన్స్టిట్యూట్లో. ఆయనతో నాకు చాలా అనుభవాలు ఉన్నాయి. సరదాగా ఒకటి చెప్తా, నాకు కళ్ళు అంటానికి లా పలికేది కాదు. ఆయన 2-3 సార్లు అబ్జర్వ్ చేసి ఒకసారి పొద్దున్నే వెళ్ళి జిమ్ చేస్తుంటే ఆయన సైకిల్తో ఉండేది మ్యాక్సిమం అన్నారు. వెళ్ళి దగ్గర కూర్చున్నాను, ఇది కళ్ళు అను, కళ్ళు అలా హాఫ్ అన్ అవర్ పెట్టించాను నా చేత ఆయన కళ్ళు చూడడానికి. ఆయన కనిపించేవాను కదా తర్వాత ఎక్కడ కళ్ళు అనమంటాడు అని. విచిత్రం ఏంటంటే నా ఫస్ట్ పిక్చర్ కళ్ళే. ఆ విషయం ఆయనతో చెప్తే తగినవే. అలాగే ఏదన్నా ఆయనతో ఎంత క్లారిటీ ఉంటుందండి. అసలు దూరంగా కూర్చుని మాకు ప్రిన్సిపాల్ వచ్చి దేవదాస్ కనకల్ గారు, మా మేడం లక్ష్మి గారు, వీళ్ళు చెప్తుంటే ఒక కన్ను అటేసి ఏదో ఇబ్బందికరమైన పరిస్థితి, ఏదన్నా ఇంప్రవైజ్ చేస్తున్నాం లేకపోతే ఒక ప్లే చేస్తున్నాం అనుకుంటే దగ్గరికి వచ్చి ఒక అరగంట పట్టేది ఎలా సెట్ చేయాలి ఎవడు ముందు. ఆయన వచ్చి శివాజీని వెనకెళ్ళు, రాజేశ్వరి ముందుకురా, సుధారాణి లెఫ్ట్రా, కామశ్రీ ఇట్రా అనేవారు. ఒక్క సెకండ్లో తెలిపేది అది. ఆయన ఎక్స్పీరియన్సు ఆయన అది. రోజు మాతో షటిల్ ఆడేవారు. మా దురదృష్టం ఏంటంటే షటిల్ రాదు. మేము ఒక ఆయన కూడా ఆయన దగ్గర కొట్టాలి, అటే పెద్ద పక్క కొడితే మళ్ళీ మేమే వెళ్ళి తీసుకొచ్చాను కదా వాళ్ళు, అంత గొప్ప అది కూడా సైకిల్తోనే ఇలా అనేవాడు. అలాంటి గొప్ప వ్యక్తికి ఈ 100 సంవత్సరాలు మేము స్టూడెంట్స్ అందరూ, మా వాణికి, మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి, సో ఏ విషయంలోనే సరే సపోర్ట్ చేస్తూనే ఉంటాం. ఇది అద్భుతంగా జరగాలి. మసూన్న గారిది సజ్జయంతి, ఇందాక చెప్పి నెక్స్ట్ మంత్ 11th ఇది. ఎక్కడ దసపల్లనా, దసపల్ల హోటల్లో వెంకయ్యనాయుడు గారు వస్తున్నారు ముఖ్య అతిథిగా. ఇంకా చాలామంది పెద్దలు వస్తారు, అలాగే మా గురువుగారు శిష్యులు చాలామంది వస్తారు. అలాగే ఈ ప్రోగ్రాం గురించి ఒకళ్ళిద్దరు ఎవరికైనా తెలియకపోయినా కూడా వాళ్ళు కూడా వచ్చి కోఆపరేట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఒక సీనియర్ విద్యార్థిగా కోరుకుంటున్నాం.